ప్రభువునామములో అందరికీ వందనాలు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి విశ్వాసనామ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం. ఇందిరా మోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవము గల దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాసనామ అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మరి యేసునామములో నమ్ముతూ ఇంకను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ దినం కూడా ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడా, జీవమునకు దాత రక్షక, మీకు వందనాలయ్యా. ఇంతవరకు మా బ్రతుకులో నాయన మీ కృప మీ దయ మాకున్నది కనుక మేము క్షేమముగా ఆరోగ్యంగా ఆయుష్తో ఈ భూమి మీద ఉండగలుగుతున్నాం. దేవా, మీ కృపకై మీ ప్రేమకై మీ జాలి కొరకై వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యం వినడానికి సిద్ధపడిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. వాక్యం వినుచు బలపడుతూ నాయన బలమైన ఆత్మచేత నింపబడే బిడలగా మీరు బిడలందరినీ సిద్ధపరచండి. వాక్యాన్ని బోధిస్తున్న నన్ను కూడా మీరు మరుగు చేసి నాయన నోటికి నోరై ఉండి మీరు మాట్లాడి నీ బిడలు మీరు బలపరచుకోమని అడుగుతున్నాను. భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా మాలో కలవరము రాకుండా ప్రభు మీ అందు విశ్వాసం ఉంచుతూ ప్రభు మా ముందు ఉంచబడిన పందెములో మేము ఓపికతో పరిగెత్తగలిగిన శక్తి సామర్థ్యములు మీరు ఇవ్వగలరని నమ్ముతూ మీ పాదాలు పట్టుకొని నాయన నీ కృపను కొరుతూ నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. జీవము గల దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇది నా వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మరి ఈ దినాన్ని మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యము, ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. మరి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనకు వారున్నారు వీరున్నారని చెప్తాం. మరి మనకు భయం లేదు, వారందరూ మనకు తోడుగా ఉన్నారు అని అనుకుంటాం. కానీ ఏ దినాన్నైనా మనకు తోడుగా ఉన్నవారు మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో. కానీ ఆయన నిరంతరము మనతో ఉండగలిగిన దేవుడు, నిత్యము మనల్ని నడిపించగలిగిన దేవుడు. ఈ భూమి మీద అనేక మందితో ఆయన చెప్పినాడు, నేను నీకు తోడై ఉంటాను అని. ఈ దినాన్ని నీతో నాతో కూడా ఆయన చెప్తూ ఉన్నారు, నేను నీకు తోడై ఉంటాను. మనుషులు చెప్పినట్లుగా కాదు ప్రియులారా, ఆయన నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు. మరణం వరకు కూడా మనల్ని విడువని దేవుడు. మరణం తర్వాత కూడా ప్రియులారా మనల్ని ఆయన చెంత చేర్చుకునే దేవుడని మనం గ్రహిస్తూ ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా, ఆయనతో ఎక్కువ సహవాసం చేసేవారుగా మనం ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ దినాన్ని ప్రియులారా, ఒక నాయకునితో దేవుడు మాట్లాడే ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోబోతున్నాం. యెహోషువ గ్రంథము 1:5 నేను చదువుతున్నాను. ప్రియులారా, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే, యెహోవా దేవుడు మోషే ఇశ్రాయేల్ని నడిపించడానికి మోషేని పిలిచి కొన్ని సంవత్సరాలు మోషే ద్వారా నడిపిస్తూ మోషే అవిధేయతను బట్టి మోషేని మరణానికి అప్పగించినటువంటి దేవుడు, యెహోషువని ఎన్నిక చేసుకున్న దేవుడు యెహోషువతో అంటున్నాడు, అయ్యా మోషేకి నేను తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. మన పితరులకి తోడై ఉన్న దేవుడు ప్రియులారా, ఇశ్రాయేలుని నడిపించడానికి మోషేకి ఎంతగా దేవుడు తోడై ఉన్నాడు అనే సంగతి మనము వేరే తెలుసుకోకర్లేదు. కానీ బైబిల్ చదువుతున్న ప్రతి వారికి తెలుసు ప్రియులారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని రావడానికి మోషేని దేవుడు ఎన్నిక చేసుకొని మోషేని పంపించాలని ఆశపడినప్పుడు మోషే సాకులు చెప్తాడు, నేను నత్తివాడిని, నేను మాట్లాడడానికి శక్తి చాలదు అంటే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి ఆ యొక్క ప్రజల మధ్యకి మోషేని పంపించిన దేవుడు. ఇశ్రాయేల్ని చాలా రీతిలుగా ఫరో మూర్ఖంగా ప్రవర్తించినా కానీ కఠినుడు అయిపోయినా కానీ చివరికి ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి మోషే ద్వారా దేవుడు తీసుకుని వస్తాడు. మరి ప్రజలు ఎంతో ఆనందంతో సాగిపోతూ ఉన్నారు ప్రేలారా. వారికి తెలియదండి ఎర్ర సముద్రము ఉన్నది అనేది వారికి తెలియదు. మేము మా వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నాం, మా పితరుల దేశానికి వెళ్ళిపోతున్నాం, ఇన్ని సంవత్సరాలు మేము బానిసలుగా ఉన్నాము అని ప్రేలారా వారు తలంచుకుంటూ మేము వాగ్దాన దేశానికి వెళ్తున్నాం అనే ఆనందంలో ఉన్నారు. ఎర్ర సముద్రం ఎదురైంది వారికి. అప్పుడు మోషే దేవుని వైపు చూసినాడు. తన చెయ్యి చాపగా మరి దేవుడు సముద్రాన్ని ఏం చేసినాడంటే పాయలుగా చేసినాడు అనే సంగతిని మనం గమనించగలం. నిర్మాకాండము 14వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూస్తే అక్కడ మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. మోషే చేయి చాపగా అంటే మోషేకి ఎంతగా దేవుడు తోడై ఉన్నాడంటే మోషే చేయి చాపగా బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ మోషేతో దేవుడు ఉన్నాడు ప్రేలారా. సముద్రాన్ని పాయలు చేయడం మాటలు కాదు, కానీ మోషేకి ఎంతగా దేవుడు తోడై ఉన్నాడంటే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఆరిన నేలను నడవడానికి ఆ యొక్క సముద్రాన్ని ఆయన ఏం చేసినాడంటే రెండుగా చేసి ఆ రాత్రంతయు కూడా మరి ఇశ్రాయేల్కి తోడై ఉన్న దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఆ జీవితంలో ఎవరు లేరు అని అనుకుంటున్నామేమో ప్రేలారా, కానీ ప్రభు ఉన్నాడు. ఆయన చూడగలని నీ కన్నులు నీకున్నట్లయితే ఆయన చూస్తూ నువ్వు ధైర్యంగా ఉండగలవని కూడా లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. అయితే అక్కడ మనం చూస్తున్నప్పుడు యెహోషువ గ్రంథానికి మనం వస్తే నాయకునిగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ యెహోషువతో దేవుడు అంటున్నాడు మోషేకి తోడై ఉన్నట్లు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ప్రియులారా, వాక్యం చెప్తున్న నా జీవితంలో కూడా దేవుడు ఎంతగానో సేవా పరిచర్య కుటుంబ జీవితంలో ప్రియులారా అనేక రీతిలుగా ప్రభు నాతో ఉన్నాడు. ప్రభు నాతో ఉన్నాడు కనుకనే ఈ దినం వరకు నేను బ్రతికి ఉన్నానని కూడా నేను నమ్ముతూ దేవుని నేను మహిమపరుస్తున్నాను. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మోషేకి తోడై ఉండనట్లుగా మోషే ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు యెహోవా నామంలో అక్కడ చేసినాడో వాటన్నిటిలో కూడా ఎవరు తోడై ఉన్నారంటే దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఎలాగ ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశము దాటించాడో నీకు తెలుసు కదా, సముద్రాన్ని ఎలాగ పాయలు చేశాడో తెలుసు కదా, బండలో నుండి నీళ్లు ఎలా రప్పించాడో నీకు తెలుసు కదా, వాటన్నిటిలో ఎవరు చేశారనుకుంటున్నావు? నేను మోషేకి తోడై ఉన్నానయ్యా అని చెప్తూ యెహోషువతో అంటున్నాడు నీ బ్రతుకు దినములన్నిట నీ జీవిత ప్రయాణంలో ప్రభు ఉన్నాడా లేదా ఒకసారి గమనించు. ఎక్కడికైనా వెళ్తుంటే మనకి అన్నీ సర్దుకుంటామండి. ఈ జీవిత ప్రయాణంలో మరి దేవునిని నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు తోడుగా ఉండి ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆయన నిన్ను నడిపించగల గొప్ప దేవుడని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రేలారా. వాక్యం వింటున్న సహోదరి ఆధారపడుతున్నావా? ప్రభు నీకున్నాడమ్మా. ప్రభు నిన్ను కలుగు చేసిన దేవుడు. నీలో ఉన్న శ్వాస నిశ్వాసములు ఆయన వలనే నువ్వు పొందుకున్నావు కనుక నువ్వు ధైర్యపడొద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడని మర్చిపోవద్దు. ధైర్యం తెచ్చుకోమని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిర్మాకాండం 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను ఖచ్చితంగా అయ్యా ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. మోషేతో చెప్తున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడై. ఈ దినాన్ని ప్రభు చెప్తున్నాడు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఇంట్లోకి వేళ పిల్లలు అమ్మ నేనున్నాను అని అంటారు, కానీ కొంతకాలానికి నిన్ను విడిచిపెడతారేమో. ఒకవేళ నీ యజమానుడు కూడా అలా చెప్పి నిన్ను అనేకమైన విషయాల్లో విడిచిపెడుతున్నాడేమో, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకు తోడై ఉండే దేవుడు. అన్ని వేళలా కూడా ఆయన నిన్ను హత్తుకొని నిన్ను తన ఒడిలో వేసుకొని ఆయన నిన్ను చక్కగా నడిపించే దేవుడని నువ్వు గ్రహించి ఆయన మీద నువ్వు అనుకుంటే ఆయన నిన్నెంతగానో బలపరిచే దేవుడు. ఈ లోకంలో కూడా చెప్తారు మనుషులు తప్పనిసరిగా అండి, మేము మీతో ఉంటాం కదా మీకు ఎందుకు అంటారు, కానీ అవసరం వచ్చినప్పుడే వారు మనకు సహాయంగా ఉండరు ప్రియులారా. ఈ లోకంలో మనుషులను ఆశ్రయిస్తున్నావా? అధికారులను ఆశ్రయిస్తున్నావా? కానీ యెహోవాను ఆశ్రయించు, నీకు మేలు కలుగుతుంది. రాజును నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకోండి కంటే దేవుని నమ్ముకోవడము మేలు ప్రేలారా. మనుషులు నమ్ముతాము కానీ నమ్మించి వారు మనల్ని మోసం చేస్తారు, కానీ మోసములో నుండి విడిపించగలిగిన దేవుడు నీకున్నాడు. నిన్ను నడిపించి చక్కని రీతిలో ఆయన నిన్ను బలపరచగల దేవుడు నీకున్నాడు అనే సంగతిని మర్చిపోవద్దని ఆయన దాసరాలుగా నేను మనవి చేస్తున్నాను. నిర్మాకాండ 3:12 మనం చూసినప్పుడు, నేను నిన్ను పంపితిననుటకు ఇది సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నేను నీకు తోడై ఉన్నానని నువ్వేం చేస్తావు తెలుసా, చివరికి వారిని తీసుకొని వచ్చిన తర్వాత మీరు నన్ను సేవిస్తారు, ఇదే సూచన అయ్యా అని కూడా చెప్తున్నాడు దేవుడు. నీ నా జీవితంలో కూడా ప్రభు తోడై ఉన్నాడని గ్రహిస్తే నువ్వు దేవుని ఆరాధిస్తావు, దేవుని ఘనపరుస్తావు. యెహోషువతో అన్నాడు, మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని యెహోషువతో అన్న దేవుడు నీతో అంటున్నాడు. ప్రియ సహోదరి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం కనుక మనం గమనిస్తే 6వ వచనంలో అంటున్నాడండి, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్నెడబాయుడు. అక్కడ చెప్తున్నాడు మోషేతో, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ప్రభు నీతో కూడా రావాలంటే ఆయన నువ్వు ఆహ్వానించు, నాయనా నాతో ఉండండి అని నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీతోనే ఉంటాడు. ప్రేలారా, మన బిడ్డలు మనతో పాటు తీసుకుని వెళ్తే మనకు కూడా ఉన్నట్లు, మన బిడ్డలు మనల్ని వారితో పాటు తీసుకుని వెళ్తే వారితో కూడా మనం ఉన్నట్టు, అలానే ప్రభుని ఆహ్వానించేవారుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండ 31వ అధ్యాయము 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. చాలాసార్లు మనం ఆ ప్రయాణాల్లో కానీ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కానీ భయపడుతూ ఉంటాం. ప్రేరణ వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ ఉన్నవారు తలస్తారు, అనుభవిస్తారు ఏంటి అంటే ప్రభు నాతో ఉన్నాడు. దావీదు కూడా, అయ్యా నువ్వు నాతోరా అని పలికేవాడు, ప్రభు అతనితో పాటు వెళ్ళేవాడు. ఇది నన్ను కూడా ప్రభుని అడుగు, నీ ముందర ఆయన ఉంటున్నాడని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ధైర్యంగా ఉండగలవు. అందుకనే అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండెను, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. ఇశ్రాయేలందరి ఎదుట మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీవు అధైర్యపడవు, ప్రభు మీద ఆనుకుంటావు, ఆయన యొక్క ఆశీర్వాదంతో నువ్వు నడవగలవని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ప్రియులారా, ఇది నన్ను వాక్యం వింటున్న నీవు దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నావు? క్రైస్తవునని చెప్పుకుంటూ వాక్యాన్ని విని విడిచిపెడుతున్నావా? రోమపత్రికలో మనం చదువుకున్నాము 2వ అధ్యాయం 13వ వచనము, ధర్మశాస్త్రం వినివాడు నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రం అనుసరించేవాడే నీతిమంతుడు అని. దేవుని దృష్టికి మనము అనుకూలమైన వారిగా లేకపోతే, దేవునికి ఇష్టంగా మనం లేకపోతే ప్రియులారా, దుష్టుడు మన మీద ఏలుబడి చేస్తాడు అనే సత్యాన్ని నేను గుర్తు చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనారంట. ఎందుకు అంటే ప్రియులారా, అవిధేయత వల్ల, దేవునికి లోబడే ఆ స్థితిని వారు కోల్పోయినారు. అందుకనే దేవుడు వారిని ఎవరికి అప్పగించినాడంటే మిద్యానీయులకి అప్పగించినాడు. ఇశ్రాయేల్ పంటలన్నీ పాడు చేస్తూ వారు ఇశ్రాయేల్ని బ్రతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో ప్రియులారా, గిద్యోను మిద్యానీయులకు భయపడి ఏం చేస్తున్నాడంటే గానుగు చాటున ఆ గోధుమలు దులగొడుతూ ఉన్నాడంట. మనుషులకు భయపడి అతడు ఒక గానుగు చాటున ఆ గోధుమలు దులగొడుతున్న సమయంలో ఏం జరిగింది అంటే ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా, అతడు మనుషులకు భయపడుతుంటే దేవుని దూత వచ్చి అంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడు అంటున్నాడు. గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలు విడిచేవారుగా మనం ఉన్నట్లయితే మనం భయపడవలసి ఉంటుంది. దేవునికి మనం భయపడేవారుగా ఉన్నట్లయితే ప్రియులారా, మనం ఎవరికి భయపడము. దేవుడు మనతో ఉన్నప్పుడు దుష్టుడు మనతో ఉన్నది ఎవరో గమనించి ఆ దుష్టుడు మనల్ని చేరడానికి భయపడతాడు. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలుని మిద్యానీయులకు దేవుడు అప్పగించినాడు. ఇశ్రాయేలు అనే పదము ఎవరు పెట్టారంటే యెహోవా దేవుడే పెట్టినాడండి. యాకోబు మోసం చేసి వెళ్ళిపోతూ ఉంటే యాకోబు ఒక రాత్రి దేవునితో పెనుగులాడి దేవుని దీవెన పొందినప్పుడు యాకోబు ఇక మీదట నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు, ఎందుకంటే మనుషులతో దేవునితో నువ్వు పోరాడవు అని చెప్పి ఇక మీదట నువ్వు యాకోబువి కాదు ఇశ్రాయేలువి అని దేవుడు ఆ నామకరణం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులు అంటే దేవునికి ఇష్టలు అని మనం చెప్పుకుంటాం. ప్రేరణ ఈ దినాన్ని క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావా? నీ యొక్క మాటలను బట్టి ప్రభుని మహిమపరుస్తున్నావా? నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఆనాడు ఆ యొక్క గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈ దినాన్నితో కూడా మాట్లాడుతున్నాడు. Adi Kandam 26వ అధ్యాయము 24వ వచనం కనుక మనం గమనించినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఏమని అంటే, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను కనుక భయపడకుము అని ఇస్సాకుతో దేవుడు చెప్తూ ఉన్నాడండి. అబీమెలెకుకి ఇస్సాకు కాపర్లకి గొడవ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ప్రేలారా ఇస్సాకు ఆధారపడినాడేమో. ప్రభు అంటున్నారు, నేను నీ తండ్రి దేవుణ్ణయ్యా, నీ తండ్రికి నేను తోడయున్నాను, నీ తండ్రి నా యొక్క మాట విన్నాడు, లోబడినాడు కనుక అతడు వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా నేను అతనికి తోడై ఉన్నాను, అతన్ని గొప్ప చేశాను, అతన్ని ఆశీర్వదించాను, వాగ్దానం చేసి నేను నీకు ఇచ్చాను, అబ్రహాముకి నేను ఇచ్చాను నిన్ను, కనుక నువ్వు భయపడొద్దు, నిన్ను కలుగు చేసిన వాడిని నేనే అని చెప్పి దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు. నువ్వు భయపడకు. ఇది నా సహోదరి, నువ్వు భయపడుతున్నావా? ఆధారపడుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడొద్దు. దేనికి నువ్వు భయపడాలి? నిన్ను కలుగు చేసిన వాడు నీతో ఉన్నాడు, నువ్వు గుర్తించుకో. నువ్వు ఆయనకి సమయం ఇచ్చి ఆయన దగ్గర నువ్వు కనిపెట్టు. ఆయన ఎలాగ నిన్ను నడిపిస్తున్నాడో నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. ఈ దినాన్ని ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఒక ఇస్సాకుతోనైనా చెప్పాడు, ఇస్సాకు కుమారుని యాకోబుతో కూడా దేవుడు ఆ మాటలు చెప్పినట్లుగా మనం చూడగలం. ప్రేలారా, నీ పితలతో చెప్పిన దేవుడు నీతో చెప్తున్నాడు, నీతో చెప్పిన దేవుడు నీ బిడ్డలకు కూడా చెప్తున్నాడు. నీకే కాదు నీ బిడ్డలకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు అనే సంగతిని ఏదైనా నీ జ్ఞాపకానికి నేను తీసుకుని వస్తున్నాను. Adi Kandam 28వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఆనాడు యాకోబుతో చెప్తున్న దేవుడు ఇది నాని చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను. అలానే సినిమాకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు అని అనుకుంటున్నారేమో. నువ్వు దేవుని కలిగి ఉంటే నువ్వు ఎటు వెళ్ళాలో దేవుడు నడిపిస్తాడు. ఈ దినాల్లో చాలామందిని గమనించినట్లయితే ప్రేలారా, లోక పద్ధతుల్లో నడుస్తూ ఉంటారు, లోక ఆచారాలు విడిచిపెట్టరు. దేవుడు ఎంత తోడుగా ఉన్నాడు, భ్రమలో బ్రతుకుచున్నారేమో. ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతారేమో. ప్రియా సహోదరి సహోదరుడా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు అడుగుజాడలో నడుస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అక్కడ చెప్తూ ఉన్నాడు యాకోబుతో, ఏమని అంటున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నేను ఉంటాను. యాకోబుని అలా దేవుడు నడిపించినాడు. ఇది నా నిన్ను కూడా ఆయన నడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయనకి నువ్వు లోబడితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే, ఈ లోకాశలను విడిచిపెడితే, ఈ లోక మర్యాదను విడిచిపెడితే ప్రభు నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనే సంగతిని ఆయన దాసరాలుగా నేను తెలియచేస్తున్నాను. ప్రేలారా, ఆయన నడిపింపులోనికి మనం వచ్చినప్పుడు నీ ముందు ఆయన ఉంటాడు, నీ వెనుక ఆయన ఉంటాడు, నీ కుడి ఎడమల ఆయన ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకని ఈ దినాన్ని ప్రభు ఈ మాట ద్వారా మనల్ని బలపరచడానికి ఆయన ఆశపడుతూ అంటున్నాడు, మోషేకి తోడైన దేవుడు, ఆనాడు అబ్రహాముకి తోడైన దేవుడు, ఇస్సాకి తోడైన దేవుడు, యాకోబుకి తోడైన దేవుడు, నీకు కూడా ఆయన తోడుగా ఉంటానని దినాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నమ్మితే ఆయన నీకు తోడున్నాడని నువ్వు గ్రహించినట్లయితే, ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు ఈ దినము నుండి ఆయన నీకు తోడై ఉండి ఆయన మరణము వరకే కాదు ఆ జీవములోనికి నిన్ను ఆయన నడిపించగల గొప్ప దేవుడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథం 41:8 నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడవైన, ఎవరి స్నేహితుడంట? దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని యాకోబుని, యాకోబు జనాంగమును దేవుడు ఉచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాటలు ప్రేలారా. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు మనం ఉపేక్షించలేదు, మనము దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాం ప్రేలారా. ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించువాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం విడిచిపెట్టుకోవాలి, మన యొక్క ఆహారాన్ని విడిచిపెట్టుకోవాలి, లోక సంబంధమైన నైజమంతటిని విడిచిపెట్టుకొని ప్రభుని వెంబడించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉపేక్షించడండి. కానీ మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనము తగ్గించుకుంటూ ప్రేలారా ప్రభునామాన్ని ఘనపరుస్తున్నప్పుడు ఆయన నీ దగ్గరే ఉంటాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను అంటున్నాడండి, ఏమని చెప్తున్నాడు? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఇది నన్ను చెప్తూ అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రభు మనకు తోడై ఉన్నాడని మనం గ్రహించినట్లయితే మనలో భయం ఉండదండి, ధైర్యంగా మనము జీవించగలం. 43వ యెషయా గ్రంథము 2వ మనం చూస్తే, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలను నిన్ను కాల్చజాలవు. ఆనాడు బబులోను దేశానికి తీసుకొని రాబడిన ఆ దానియేలు స్నేహితులకి దేవుడు తోడై ఉండలేదా? ఎలాగా దేవుని యొక్క తోడును వారు అనుభవించినారు అంటే, వారు దేవుని బిడలమని మర్చిపోలేదు కనుకనే దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించినారు ప్రేలారా. నువ్వు నేను కూడా, నిన్ను నన్ను కలుగు చేసిన వాడు ఆయనే, మన కోసం ఈ లోకానికి వచ్చినవాడు ఆయనే, మన కోసము ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినవాడు ఆయనే అని నమ్మి ఆ నమ్మికకు తగినట్లుగా మన జీవితాలని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ప్రేలారా ఆయన్ని తోడై ఉండి ఆయన నిన్ను నడిపించగలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకనే దావీదు కూడా అంటాడు కదా, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డి కరయు నీ దండము నన్ను ఆదరించును. ఆయన తోడై ఉన్న దేవుడు ప్రేలారా, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకనే ఒక భక్తుడు చక్కటి పాటను వ్రాసినాడు, ఆ పాట మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి పాట. ఆ పాటను మనం పాడుకున్నప్పుడు దేవుని యొక్క గొప్ప ధైర్యాన్ని మనము పొందుకొనగలం ప్రేలారా. తోడున్నాడు యేసు, తోడున్నాడు, తోడుగా నాదుడు ఉన్నాడు, తోడున్నాడు యేసు, తోడున్నాడు, తోడుగా నాదుడు ఉన్నాడు, గాఢంధకారంలో తోడున్నాడు, గాఢంధకారంలో తోడున్నాడు, నానాదుడేసు నా తోడయ్యున్నాడు, నానాదుడేసు నా తోడయ్యున్నాడు, హల్లెలూయా 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 హల్లెలూయా. నేనున్నాను, నీవు భయప అన్నవాడెల్లప్పుడు తోడయ్యున్నాడు, అన్నవాడెల్లప్పుడు తోడయ్యున్నాడు. భయపడను నేను మరణముకు, భయపడను నేను సాతానుకు, మృత్యుంజయుడు నాకు తోడయ్యున్నాడు, మృత్యుంజయుడు యేసు తోడయ్యున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. భయపడవద్దు. ఆనాడు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలుని నడిపిస్తూ మోషేకి తోడయ్యున్న దేవుడు, యెహోషువాకి తోడయ్యున్న దేవుడు, మోషే ఆ సముద్రాన్ని పాయలుగా చేయడానికి ప్రభు తోడుగా ఉన్నాడు. వారికి దాహం అన్నప్పుడు ఆ బండలో నుండి నీళ్ళు రప్పించాడు, వారితో ఉండి ప్రేలారా. అలానే యెహోషువ కూడా యొర్దాను నదిని పాయలుగా చేయడానికి ఆనాడు వారికి తోడయ్యున్న దేవుడు. నీ జీవిత ప్రయాణంలో ఆయన తోడుగా ఉన్నాడని నమ్మి నువ్వు ఆయన వెంబడించడం మొదలు పెడితే ఆయన నిన్ను విడువక ఎడపాయక తన ఉపదేశం నీకు తెలియచేస్తూ ఆలోచన చెప్తూ, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు నీకుండినా కానీ ఆయన నీతో ఉండి ఆయన నడిపించే దేవుడు. నీకు ముందుగా ఆయన నడుస్తాడు. ఆయన అడుగుజాడలో నువ్వు నడిస్తే చక్కని ఆ యొక్క పురానికి మనం చేరగలం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమె. దయగల మా తండ్రి, ప్రేమగల ఆయన, మీకు వందనాలు. మీ నామమునకి మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. ఇది నన్ను మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. ఈ వాక్యమును బట్టి ఎంతమంది అయితే ప్రభా ధైర్యము తెచ్చుకున్నారో, ఎంతమంది అయితే నాయన బలపడుతున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు. వారందరినీ మీరు దీవించండి ప్రభా. మీరు తోడుగా ఉన్నారని వారు గ్రహించుకొని నాయన భయమును విడిచిపెట్టి ఆ ధైర్యాన్ని విడిచిపెట్టి నాయన మీరున్నారని ధైర్యంతో ముందు కొనసాగే బిడ్డలుగా ప్రతి వారిని మీరు బలపరిచి దీవించమని, నీ కృపలతో నింపమని నజరేయుడని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమె. మీ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ ఎం. ఇందిరా మోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలాచెరు, రాజమండ్రి. మా ఫోన్ నెంబర్స్ 083244992, మా మొబైల్ నెంబర్ 9441609656.